జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభను విజయవంతం చేసి మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పలికిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సూళూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తెలియజేశారు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది మందిగా తరలివచ్చి సిద్ధం సభ వరకు అడుగడుగునా స్వాగతం పలికారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా నాయుడుపేటలో సిద్ధం సభకు లక్షకు పైగా అశేషంగా ప్రజలు తరలిరావడం జరిగిందన్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు ప్రజల నుంచి స్పందన కరువైందన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన అనుచరుడి చేత కోర్టులో కేసు వేయించి వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా 40 మందికి పైగా మృతి చెందడం జరిగిందన్నారు. వారి మృతికి చంద్రబాబే కారణమన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వెంట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి, మాజీ ఎన్డీసీసీబీ డైరెక్టర్ కలికి మాధవరెడ్డి, ఓజిలి మండల పార్టీ అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు కటకం జయరామయ్య, ఒట్టూరు కిషోర్ యాదవ్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అన్నమేటి చంద్రశేఖర్ రెడ్డి, చిందేటి వెంకటేశ్వర్లు, పాలేటి నాగార్జున, గంధవల్లి సిద్ధయ్య, దారా రవి, షబీర్ జిలాని తదితరులు పాల్గొన్నారు. సూళూరుపేట నియోజకవర్గంలో సభ బస్సు యాత్ర మొదలైనప్పటి నుంచి ప్రజల యొక్క స్పందన, కార్యకర్తల యొక్క స్పందన అమోఘం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆనందపడ్డాడు. ఈ సభ జరిగిన తీరు, పెళ్ళికూరు నుంచి వస్తుంటే ఇద్దరు మహిళలు బుల్లెట్లో జగన్మోహన్ రెడ్డి గారి బస్సుని అనుకరించారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వారిస్తున్నాడు గబుక్కన నిన్న పడతారేమో అని. ఆయన కూడా వాళ్ళు ఎక్కడా లేదు, జెండా పట్టుకుని మరి ఆ వస్తా ఉంటే నిజంగా వాళ్ళ యొక్క అభిమానం అది. మాకేమైనా పర్వాలేదు, మా నాయకుడికి కనబడాలా అనే తపన వాళ్ళు కనబడతా ఉంది. మరి జనం కూడా రాత్రి 7 గంటల వరకు 7:30 వరకు రోడ్ల పైన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ అయ్యేంత వరకు ఆద్యంతం చాలా జోష్గా ఎక్కడ తగ్గకుండా వాళ్ళ యొక్క కేరింతలు, వాళ్ళ యొక్క అరుపులు, వాళ్ళ యొక్క స్పందన నిజంగా గొప్ప విషయం. మరి వాళ్ళందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.